యాక్చువల్లీ ఇది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. ఎలా అంటే లైక్ యాక్చువల్లీ ఫస్ట్ మేము కలిసినది తను చెప్పింది అంటే మీకు కొంచెం అర్థం అవడం కష్టం అవుతుంది. నేను చెప్తాను మీరే చెప్పండి. అంటే మీరు కొంచెం సాగా తీస్తారు. నాకు ఒక అవసరం ఇవ్వండి, నేను మాట్లాడతాను. డౌట్ ఉన్నప్పుడు మీతో అడుగుతాను. ఐ'm sorry. లేదండి, మేము లైక్ పెద్ద బాబు చేసినప్పుడు మన ప్రొడ్యూసర్ ఎంఎల్ కుమార్ చౌదరి గారిది నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి ధనా 51. సో వాళ్ళు ఏదో డిస్కషన్ కోసం ఇతను మన లొకేషన్కి వచ్చారు. అక్కడ ఫస్ట్ టైం మీటింగ్. సో ఇతను మలయాళి, నేను మలయాళి, మేమిద్దరు హాయ్ హాయ్, నేను మాస్టర్ సురేష్, అలా పరిచయం అయింది. మళ్ళీ సెకండ్ టైం మాస్టర్ సురేష్ చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసినప్పుడు నా పేరు సురేష్. ఒరిజినల్ మలయాళంలో చాలా మూవీస్ చేశాను, ఒక 215 మూవీస్ టోటల్గా అన్ని లాంగ్వేజ్ కలిపి 215 సినిమాలు చేశాను నేను చైల్డ్ ఆర్టిస్ట్గా. అప్పుడు ఏమైందంటే నేను మిస్టర్ అయిన తర్వాత కూడా అందరూ మాస్టర్ అని పిలవడం మొదలెట్టారు. నేను మాస్టర్ సురేష్ అని చెప్పారు. సో అందుకు అది మార్చడానికే సూర్యగిరణ్ అని పేరు పెట్టుకున్నా. చెప్పండి, నేనే మాస్టర్ సురేష్ అని పరిచయమైంది. సత్యం డైరెక్టర్. సో ఎవరో చెప్పారు నాకు సత్యం డైరెక్టర్ పెద్ద హిట్ మూవీ అది, సత్యం డైరెక్టర్ అని చెప్పాను. నేనేదో అప్పుడు పెద్ద హిట్ మూవీ డైరెక్టర్ కొంచెం హెడ్ వెయిట్ ఉంటుందని అనుకున్నా, కానీ ఏం లేదు హెడ్లో ఏం లేదు కాదు హెడ్ వెయిట్ లేదని అనుకున్నాను. ఏమి లేదు అంటే అతని హెడ్లోనే ఏమి లేదు, హెడ్ వెయిట్ లేదు. సో అందరితో బాగా ఫ్రెండ్లీగా మాట్లాడారు. మళ్ళీ కామెడీ సాంగ్స్ అన్ని లైక్ అదన్నీ చేసినప్పుడు నాకు నా ఫాదర్ మెమరీ లైక్ ఫాదర్ లాగా ఉండదు కొంచెం. చెప్పండి. ఎందుకంటే బిహేవియర్ అన్ని ఫాదర్ లాగా ఉంది. సో అంతే అయిపోయింది. మళ్ళీ నేను ఒక 2 times మన ప్రివ్యూ పెద్ద బాబు ప్రివ్యూ కోసం వచ్చాను. తర్వాత మా అప్పుడు ఏమైందంటే జూన్ 2 దాని ముందు చెన్నైలో చూసా. చెన్నైలో చెన్నై యాక్చువల్లీ అప్పుడు నా బ్రదర్ అక్కడ చెన్నైలో, మేమందరూ చెన్నైలో ఉన్నాం. మూవీ ఆటోగ్రాఫ్ మూవీ ఆటోగ్రాఫ్ కదా, ఆటోగ్రాఫ్ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అని ఇక్కడ వచ్చింది. అది ఒరిజినల్ తమిళ వర్షన్ అక్కడ. సో ఆ మూవీకి వెళ్ళాను నేను నా బ్రదర్ అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అంటే మా సేమ్ మూవీకి నేను మా అమ్మ ఇద్దరు చెల్లెలు సుజిత సునీత వీళ్ళందరూ. నేను కళ్యాణి గారిని ఇక్కడ కలిసినప్పుడు తను ఒక పట్టీలు వేసి ఉండింది బంగారు పట్టీలు. మనకు అప్పుడే సినిమా నాట్ ద పాయింట్ లేడీస్ కాల్ చూసారు అప్పుడు చూడండి చూడండి ఎంత సిగ్గుతో ఉన్నానని తల వంచుకునే ఉంటా లేడీస్ ముందు. సో అప్పుడు తన పట్టీలు చూసి బాగుందండి మీరు కొన్నిందా ఏంటి అంటే ఎవరికి అంటే లేదండి మా చెల్లెలకి. మనకు కూడా అప్పుడే డైరెక్టర్గా ఉంటే ఫస్ట్ సినిమాకి ఏం పెద్దగా ఇవ్వరు కదా. హిట్ అయిన తర్వాత అడ్వాన్సులు రావడం మొదలైంది, చెల్లెలకి ఏమైనా కొన్ని ఇవ్వాలి అని అనిపించి అడిగాను. దాని తర్వాత చెన్నై వెళ్ళి మా అమ్మకి చెప్తూ ఉన్నాము ఇలా మలయాళంలో కావేరి తన పేరు కావేరి అనే ఆర్టిస్ట్ చూశాను హైదరాబాద్లో పట్టీలు బాగుంది వాళ్ళు ఇక్కడ కేరళ జ్యువెలర్స్లో కొన్నారంట మనం వెళ్దామని చెప్పి ఆ రోజు నైట్ నేను మా సిస్టర్స్ ఇద్దరు మా మదర్ అందరూ సినిమాకి వెళ్తున్నాం. చూస్తే మా అమ్మ వచ్చి రే రే ఆ కావేరి ఎవడో లవ్ చేస్తుంది ఎవడితోనో వెళ్తుంది చూడనింది. నువ్వు చెప్పేవే అమ్మాయి చూడు అంటే నేను చూస్తే ఈ అమ్మాయి ఒక అబ్బాయితో అలా షోల్డర్లో అలా ఆనుకొని వస్తుంది. ఓహోహో చెన్నైలో ఇలా ఉంది ప్లాన్ తనకి అనుకొని నేను మా అంటే బాక్స్ మేము వెనకాల వీళ్ళు ముందు. సో ఇంటర్వెల్ అప్పుడు తను తిరిగి చూసింది నేను హలో నాన్న హాయ్ అన్నారు మా చెల్లెల్ని పరిచయం చేశాను. అప్పుడు వాళ్ళ పట్టీలు డిస్కషన్ స్టార్ట్ అయింది వాళ్ళు లేడీస్ అప్పుడే అర్థమైంది తనతో వచ్చింది వాళ్ళ బ్రదరు తమ్ముడు వాడు హైట్గా ఉంటాడు గడ్డం గడ్డం పెట్టుకొని సో బ్రదరు. దాని తర్వాత వీళ్ళు మాట్లాడడం మొదలైంది మా చెల్లెలు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ఏమైంది జూన్ 2 ధనా ఓపెనింగ్ ఆ టైంలో వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వేరే సమ్ సినిమా షూటింగ్కి. సో ఓపెనింగ్ నేనేంటంటే మా పెద్దమ్మ మామయ్య అమ్మమ్మ అందరూ వచ్చారు కేరళ నుంచి ఓపెనింగ్ కోసం. ఆ జూన్ 2 వీళ్ళ మదర్ బర్త్డే తనకేంటి మేము ఇంతమంది మలయాళీస్ వచ్చారు కదా సో వాళ్ళ మదర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారని మా ఫ్యామిలీని లంచ్కి పిలిచారు. అక్కడ లంచ్ జరిగింది. అంతేకి నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్, లవ్ యూ ఆల్. TFCC లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్.
కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. టిఎఫ్సిసి లైవ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ స్వర్ణ, థ్యాంక్ యూ. మన టీఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అంజు, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్, బాయ్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్.